నేను తొట్ట కాల్చడం మానేయకపోతే తాను ఏకంగా చదువే మానేస్తానన్నాడు. చదువు మానేస్తానన్నాడా? వాడా పని చేస్తేనే గాని మనకి చదువు చెప్పడం మాండ్రా. రేయ్, ఇదేంరా, మనల్ని ఇరకాటంలో పెట్టకుండా ఉండాలంటే వాడు చదువుకోకూడదు. ఇలా కాలచక్రం గిర్రున తిరిగింది. పదేళ్ల కాలం చడి చప్పుడు కాకుండా గడిచింది. చాప కింద నీరులాగా జనాభా పెరిగింది. వర్షాలు కురవడం తగ్గాయి, దానితో నీటి మట్టం తగ్గింది. ఫలితంగా ఆ గ్రామంపై కరువు రక్కసి కన్నెర్ర చేసింది. ఈ డబ్బు తీసుకెళ్లి నాలుగు పారలు నాగలి కర్రలు చేసి పట్రా. అయ్యా, మీ ఆనందం చూస్తుంటే ఈ రోజు వర్షం కురిసేటట్టుంది. అంటే ఈ ఏడు వర్షాలు పడతాయంటావా? వర్షాలు పడ్డా పడకపోయినా మనం మాత్రం భూమిని సాగు చేస్తాం. ఏమిట్రా రవి? అవును నాన్న, సాగు చేస్తాం అంతే. ఆ విధంగా మన సోమయ్య కొడుకు రవి కరువు వచ్చిందని చేతులు ముడుచుకుని కూర్చోకుండా తనకు తెలిసిన కొత్త పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టి ఫలసాయం పొందడం ప్రారంభించాడు. అమ్మయ్య మొత్తానికి శివయ్యకి గట్టి బుద్ధే చెప్పారు, లేకపోతే రామయ్య ఇరుకును పడేవాడు. అయితే శివయ్యకు బుద్ధి చెప్పిన తర్వాత రామయ్య మునుపట్లా లేడు, ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. వచ్చిన పండించి చూస్తున్నాను, ఎందుకలా ఉన్నావు? ఏమైంది నీకు? ఏమీ లేదురా. నా దగ్గరేదో దాస్తున్నావు. దాచడానికే ఉందిరా, ఆ శివయ్య గొడవే నాకెప్పటికీ గుర్తొస్తుందిరా. ఏ పని చేస్తున్నా సరే అదే ఆలోచిస్తున్నాను. ఇంకా శివయ్య గొడవ మర్చిపోలేదా నువ్వు? అయినా వాడికి ఎప్పుడో బుద్ధి చెప్పాం కదా మనం. అది కాదు కాని సోమయ్య, ఒకడెప్పుడు మోసం చేయగలడ్రా మనని? మనలోని లోపం తెలిసినప్పుడు. అయినా నీలో ఏం లోపం ఉంది? విడ్డూరం కాకపోతేనా? చదువు రాకపోవడమేనరా నాకున్న లోపం? దాన్ని ఆసరాగా తీసుకునే కదరా. ఆ శివాయి నన్ను మోసం చేశాడు. వాడన్న మాటలు నాకింకా పదే పదే గుర్తుకొస్తున్నాయిరా. నీకు చదువు ఎలాగూ రాదు, కనీసం సంతకం పెట్టడం అయినా నేర్చుకో అన్నాడు. నిజమే కదరా, చెడ్డవాడు ఎప్పుడు చెడే చేస్తాడు. వాడికి చదువుకున్నవాడు చదువు రానివాడు అనే తేడా ఉంటుందా? ఈ శివయ్య కూడా అంతే. కాని రామయ్య, ఒక్క విషయం నన్ను చాలా ఆనందపరుస్తోంది. ఏమిటి రోయ్? ఈ శివయ్య వల్ల చదువుకున్న విలువ నీకు తెలిసి వచ్చినందుకు. అయితే కాలం గడుస్తోంది, కానీ కరువు రక్కసి మాత్రం ఆ గ్రామం నుంచి కదలలేదు. రోజు రోజుకి రామయ్య మనోబలం సన్నగిల్లసాగింది. కొడుకులు కోడళ్ళు చిర్రుబుర్రులు ఆడడం గమనించాడు. అంత కరువులోనూ వ్యవసాయం చేస్తున్న రవిని చూస్తే మాత్రం రామయ్యకు ఆనందం. కానీ సేద్యం లేక దిగులుగా కూర్చున్న రామయ్యను చూసి సోమయ్య బాధపడుతూ ఉండేవాడు. ఒరే రామయ్య, నేను ఇలా చూడలేకుండా ఉన్నానరా. ఎప్పుడు నిండుకుండలా ఎంతో గంభీరంగా హాయిగా నవ్వుతూ ఉండేవాడివి, ఇప్పుడు చూడు ఎలా అయిపోయావు. ఈ కష్టాలు మనకి వేళ కొత్త కాదు కదా. అయినా ఈ కరువు ఎన్నాళ్ళలో ఉండదులేరా, వచ్చే ఏడాదికి తగ్గిపోతుంది. వచ్చే ఏడాది వరకు ఎలాగో గడిపేస్తాంరా, అప్పుడు ఉంటే ఏం చేయాలి? బాగా అడిగా మామయ్య. ఇప్పుడే ముందు చూపుతో పరిష్కార మార్గం ఆలోచించకపోతే వచ్చే సంవత్సరమే కాదు జీవితాంతం ఇలాగే కష్టాలు పడాలి. అయినా ఇప్పటికిప్పుడు పరిష్కారం ఏమిటోందిరా? ఉంది చూడండి, నేనేం చేస్తున్నాను, నీళ్ల కరవని ఖాళీగా కూర్చోవటం లేదే. ఉన్న నీటితోనే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మెట్ట వ్యవసాయం చేస్తున్నాను. ఇంతటి నీటి కరువులో కూడా టమోటా, క్యాబేజీ, ఇదిగో ఇలాంటి పంటలు పండిస్తున్నాను. మీరు పండించవచ్చు కదా, పైగా మీకు మనుషులు కొదవలేదు, చీటికలో చేసేయచ్చు. కానీ పని చేయడానికి నా కొడుకులు ఒప్పుకుంటారా? నేను ఒప్పిస్తాను కదా. ఏమిటి ఏమిటి ఇందాకన్నా ఏమిటా కొత్త పద్ధతి? డిప్పరిగేషన్? తప్పు నాయన, డిప్పలు చెప్పలు కాదు, డ్రిప్ ఇరిగేషన్. అదే అదే అదేదో వివరంగా చెప్పవయ్యా. డ్రిప్ ఇరిగేషన్ అంటే బలి బలి, డ్రిప్ ఇరిగేషన్ అంటే బలి బలి, మొక్క మొక్కకు నీటి బొట్టు బలి బలి, కారేటి ఆ నీటి బొట్టు బలి బలి, కారేటి ఆ నీటి బొట్టు బలి బలి, పైపులు ద్వారా పడుతుంది బలి బలి, పైపులు ద్వారా పడుతుంది బలి బలి.
భూమిని తడిపి వేస్తుంది, భూమిని తడిపి వేస్తుంది, చిలకను చెమ్మ చేస్తుంది, చిలకను చెమ్మ చేస్తుంది, నీటిని ఆదా చేస్తుంది, నీటిని ఆదా చేస్తుంది, బొట్టు బొట్టుకు రాలుతుంది, బొట్టు బొట్టుకు రాలుతుంది, ప్రతి మొక్క పచ్చగుంటుంది, ప్రతి మొక్క పచ్చగుంటుంది, వానకై పడి కాపులొద్దు, నింగుకై ఎగబ్రాక వద్దు, నీటికై ఎదురు చూడొద్దు, నీటికై ఎదురు చూడొద్దు, ఉన్నంత నీటితో హాయిగా పంట తండ్రిగా పండించవచ్చు. అలా నీరు వృధా కాకుండా అవసరం మేరకు బొట్టు బొట్టుగా వాడే పద్ధతినే డ్రిప్ ఇరిగేషన్ అంటారు. మన రామయ్య గ్రామంలో నీటి ఎద్దడి ఎక్కువ కదా, దాన్ని ఎదుర్కొని తనకున్న 5 ఎకరాల్లోనూ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రవి వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. అంతా బాగానే ఉంది కానీ ఈ విషయాలన్నీ రవికి ఎట్టా తెలుసు? రవి చదువుకున్నాడు గనుకనే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని వెంటనే అమలు చేశాడు. అవురా, చదువు వల్ల ఇంత లాభం ఉందా? ఉంది. మరి మా ఊర్లో ఎల్లిగాడు కూడా ఇలాగే చదువుకున్నాడు. వాడు ఎన్నో డిగ్రీలు పట్టాలు సంపాదించాడు. వాడిప్పటికీ ఉద్యోగం సద్యోగం లేకుండా ఉన్న వ్యవసాయాన్ని వదిలేసి ఊళ్ళూళ్ళు పట్టుకు తిరుగుతున్నాడు. మరి వాడి సంగతి ఏంటి? వాడొట్టి చదువుకున్న మూర్ఖుడు. చదువును అవసరానికి ఆయుధంగా ఉపయోగించిన నాడే ఆ చదువుకు సార్థకత. అలా ఉపయోగించని నాడు ఎంత చదువు చదువుకున్నా వృధాయే. బాగానే సెలవిచ్చావు గాని ఇంతకు మన రవి రామయ్య కొడుకుల్ని ఒప్పించగలిగాడా లేదా? ఒప్పించడానికి బయలుదేరాడు. కానీ రవికి తెలియని విషయం ఇంకొకటి ఉంది. ఏమిటది? రామయ్య కొడుకులు ఎదుటి వాళ్ళకి సలహా చెప్పడానికి అలవాటు పడ్డవాళ్లే గాని ఇతరుల సలహా ఏమాత్రం వినరు. నీళ్ళు ఆదా చేసే కొత్త పద్ధతి ఇంటానికి బానే ఉంది, కానీ చేయటానికి అనువైంది కాదు. అనువైంది కాదని ఎలా అంటావు? నేను మా 5 ఎకరాలు చేస్తున్నాను కదా, ఈ సంవత్సరం 2 బంగారమైన పంటలు పండించాను. నాకే సాధ్యమైంది, మీకెందుకు కాదు? మీకున్న 5 ఎకరాలే, మాకున్న 100 ఎకరాలు. అంటే రాయికి టెంకాయకి ఒకే మంత్రం అంటే? నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోటేముంది? నువ్వు అంటున్నట్టు ఆ డ్రిప్ ఇరిగేషన్ 100 ఎకరాలు ఏర్పాటు చేయాలంటే లక్షలు ఖర్చు అవుతాయి. నువ్వు అంటున్న సబ్సిడీ మహా వస్తే 25,000 30,000 వస్తాయి. మిగతా సొమ్ము బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. నేను అలాగే తీసుకున్నాను. కావాలంటే నేను బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతాను. ఏంటి, బ్యాంక్ లోనా? అది కూడా అప్పే కదా. ఒకవేళ నువ్వు చెప్పినట్టే డ్రిప్ ఇరిగేషన్ చేసి కూడా నష్టపోయావు అనుకో, అప్పుడు బ్యాంకు వాళ్ళు వచ్చి తట్టా బొట్టా బయట వేసి ఇల్లు జప్తు చేస్తారు, అందరూ కలిసి రోడ్డు మీద పడాలి. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు. కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు. ఏదో పోయినేడు ఏడు వర్షాలు అన్నది మాత్రాన కరువు వచ్చేసినట్టు గుండెలు బాదుకోక్కర్లేదు. నువ్వు చెప్పినట్టే బొట్టు బొట్టు కారి ఆ డ్రిప్ ఇరిగేషన్ పెట్టాక ఆనక వర్షాలు వచ్చినాయి అనుకో, అప్పుడు ఈ చేసినంత నట్టమే కదా. అది కాదు, నేను చెప్పేది కాస్త నిదానంగా ఆలోచించండి. చాలు చాలు, నిదానంగా ఆలోచించినా నింపదిగా ఆలోచించినా నువ్వు చెప్పినట్టు కనుక చేస్తే రోడ్డు మీద పట్టం ఖాయం. బంధువులు బతకొడతారు గాని మనసులో ఏదో పెట్టుకుని ముంచాలనుకో. రే బాబు, రవి వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేది వినట్రా, నా కడుపుని చెడబుట్టారు కదరా. ఆ రవి వ్యవసాయం చూస్తే నాకే ముచ్చట వేసిందిరా, అందుకే ఇంటికి తీసుకొచ్చాను. సలహా ఇస్తున్న వాడి మనస్సు నొప్పిచ్చేటట్టు మాట్లాడారా? చీచి బాబు, రవి నువ్వేమనుకోకు బాబు. లేదు మామయ్య, వాళ్ళు ఆవేశంలో ఉన్నారు, అలాగే మాట్లాడతారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, నీ చెప్పేది వాళ్ళు అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. వస్తాను మామయ్య. మంచిది బాబు. అరే తెలిసి తెలిసి అలాంటి మూర్ఖుల చేత అవమానించి పడ్డాడే ఆ రవి, ఎంతగా బాధపడ్డాడు. అంతేకాదు, రవి వెళ్లిపోగానే ఆ బుద్ధిమాలిన కొడుకులు తండ్రి అన్న గౌరవం లేకుండా ఆ రామయ్య మీద ఎలా విరుచుకుపడ్డారయ్యా అంటే, గుడ్డు పిల్ల నెక్కిరించిన గుడ్డు పిల్ల నెక్కిరించిన సమాజమేనవుతుందిగా, సమాజమేనవుతుంది. 5 ఎకరాల సామిగా, 5 ఎకరాల సామిగా రవి వచ్చాడు గొప్పగా, రవి వచ్చాడు గొప్పగా, వాడు చెప్పొచ్చాడు గొప్పగా, వాడు చెప్పొచ్చాడు గొప్పగా. నీటి బొట్టి వ్యవసాయము, నీటి బొట్టి వ్యవసాయం, వాణి బొంద బెట్ట వ్యవసాయం, వాణి బొంద బెట్ట వ్యవసాయం. అందుకు మనము సిద్ధమా, అందుకు మనము సిద్ధమా. 100 ఎకరాల సాములు మనం, 100 ఎకరాల సాములు, 100 ఎకరాల సాములు వాడి జ్ఞానం ఎంత మన ముందురా.
పట్టం పోయి వచ్చినా సై సలహాలే మనకిచ్చున వాడు సలహాలే మనకిచ్చున అక్షరాలు నాలుగు నేర్చిన సలహాలన్నీ ఇచ్చున చచ్చు పీనుగొచ్చాడుగా బయటకు పొమ్మన్నాముగా బలానంటి భాయ్ తమ్ముడా సై మేలు నాన్నా నీకు బుద్ధి లేదు ఆ తప్పు రవిది కాదు ఇంట్లో వస్తువు మంచిదైతే పొరలెందుకు అంటారు కుక్కను తెచ్చి మన కూర్చోలో కూర్చోబెట్టావు అందుచేతనే బౌబౌ అంటూ అరుస్తున్నాడు వయసు వచ్చింది వయసుకు తగ్గ మనసు లేదు నీకు ఇంకొకసారి వాడు వాగితే తన్నులదంతాము మేము తన్నులదంతాము ఆ మాటలు వినలేక రామయ్య గట్టిగా చెవులు మూసుకున్నాడు. అయ్యో, ఎప్పుడూ ఎవరి చేత ఒక్క మాటైనా పడని రామయ్య దౌర్భాగ్యులైన సొంత బిడ్డల చేతే అవమానించబడ్డాడు. నిజమేనరా, ఈ తప్పులన్నిటికీ కారణం నేనే. ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఆస్తులు అమ్మేసి డబ్బు పంచేసుకుందాం. పంచుకున్న డబ్బు తింటూ కూర్చుంటారా? అంత తెలివి తక్కువ దద్దమ్మలు ఏం కాదు. మరి ఏం చేస్తారా? వ్యాపారం చేస్తాం. ఏం వ్యాపారం? ఏదో ఒకటి. చేతిలో డబ్బు ఉంటే ఏ పని చేయకూడదు? వ్యవసాయం చేయడమే చేత కాదు, ఇక వ్యాపారం చేస్తారట. వ్యాపారం చేయలేకపోతే సత్తం. ఆ మానవులు మమ్మల్ని బతకనేయండి, ఆతులు వాటలేసి పనిచేయాల్సిందే. ఆస్తుల పంపకానికి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోపోతే పంచాయతీ పెడతాం. అని కొడతావు ఎందుకు? అడ అన్నదాన్ని తప్పే ఉంది. నువ్వు ఆస్తు పంపకానికి ఒప్పుకోకపోతే పంచాయతీయే గతి. ఈ విధంగా కొడుకులందరూ రామయ్యను ప్రతిఘటించి అతని మనస్సును గాయపరిచారు. ఎందుకురా ఇని చెప్పిన వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎలక తోకను ఎంత ఉతికిన నలుపు తెలుపు కాదు, ఉల్లి పువ్వు ఉల్లి పువ్వే గాని మల్లె పువ్వు కాదు. అయ్యో తందానా దేవనందనా, ఎంత విత్తితే పంటను అంతే కోస్తామన్నారు. చేసుకున్న వానికి చేసుకున్నంత మహదేవనారు. అయ్యో తందానా దేవనందనా, మంచివాడు ఆ రవిని మనసును కలత పెట్టినారు. అతిగా రాబంగా పిలిచాను గాడిదలయ్యారు. అయ్యో తందానా మంచిని చెప్పి మూర్ఖుల చిత్తం రంజింపగలమా? అయ్యయ్యో ఎప్పటికీ కాదు.
ఏ తండ్రి ఏ సంకటమొద్దు ఓ భగవంతుడా, ఏ తండ్రికి ఏ సంకటమొద్దు ఓ సర్వేశ్వరుడా, అయ్యో తందానా దేవానందనా. తరిగిట జంతరిత కన్న కొడుకుల చేత ఇంతటి అవమానం. అయినా రామయ్య ఎంత పిరికివాడు, తను చచ్చాక ఆస్తిని పంచుకోమని కొడుకుల్ని దండించవచ్చు కదా. రక్త సంబంధం ఉన్న చోట దండనాలు దండింపులు పనికిరావు నాయన. మూర్ఖులు అమాయకులు అయిన కొడుకుల్ని చూస్తే కన్న తండ్రికి జాలి తప్ప భయం కాదు. నా అన్న వాళ్ళందరూ తలో దిక్కు పోతామంటుంటే దిక్కుతోచని రామయ్యకు వెంటనే స్నేహితుడి జ్ఞాపకం వచ్చాడు. ఆ వెంటనే ఆ స్నేహితుడిపై కోపం కూడా వచ్చింది. నువ్వు నన్ను మోసం చేశావురా, నిజంగా నేను రా, నువ్వు నన్ను మోసం చేశావు. ఆనాడు నా కొడుకులందరికీ చదువు చెప్పించమని నువ్వు నన్ను ప్రోత్సహించుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదురా. వాళ్ళ జ్ఞానానికి నేనే కారణం. ఇవాళ ఆస్తులు పంచుకొని తలవదాడి వాళ్ళు పోతామంటున్నా నాకు వాళ్ళ మీద కోపం రాలేదురా. నా ప్రతిరూపమే నా మీద ఎదురు తిరిగిందేమో అని నాకు అనిపించింది. బిడ్డల్ని కంటాం గానీ వాళ్ళ బుద్ధుల్ని కనలే కదా రామయ్య. నీ వరకు నువ్వంతా మంచే చేశావు. ఏదో ఒకరోజు వాళ్లే అర్థం చేసుకుంటారు. అంతవరకు ఎదురు చూడడం తప్ప మనం మాత్రం చేయగలిగిందే ఉంది. చెయ్యగలిగింది ఏమీ లేదని చేతులు కట్టు కూర్చుంటే ఎలారా? నేను ఏదో విధంగా వాళ్ళకి అడ్డుపడకపోతే వాళ్ళ ఆస్తులు కాస్త అమ్ముకొని వీధిని పడతారే, అప్పుడు వాళ్ళని చూసి బాధపడవలసింది నేనే కదరా అని ఇప్పుడు ఆలోచించి ప్రయోజనమే ఉంది? కొడుకుల్ని చదివించు చదివించు అని చెవి నిల్లు కట్టుకుని చెప్పాను, విన్నావా? పైగా రవిని కూడా చదివించద్దన్నావు. మరి మనిద్దరము చదువుకోలేదు కదరా, మనం ఎప్పుడైనా ఇలా ప్రవర్తించామా? చదువు ఒక్కటే సంస్కారాన్ని ఇస్తుందంటే నేను నమ్మనురా. నిజమే, కేవలం చదువు వల్లే సంస్కారం అవ్వకపోవచ్చు, కానీ ఆలోచన ధోరణి మారుతుంది. మారుతున్న కాలానికి అలవాటు పడి బతికే ఆత్మస్థైర్యం కూడా వస్తుంది. మన పిల్లలకి మనం ఏమిచ్చాము అన్నది కాదు ప్రధానం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా బతకగలిగే మనోబలం, అది ఇచ్చామా లేదా అన్నదే ముఖ్యం. వెళ్ళు, వెళ్ళి ఆ మనోబలాన్ని ఇయ్యి. ఈసారి కూడా నువ్వే గెలిచావయ్యా. నీ మనోనిబ్బరాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. సరే వెళ్ళొస్తాను, కానీ నా కొడుకులు నా మాట వినేటట్టు లేరు. పంచాయతీ పెడతా ఉంటున్నారు, అదే జరిగితే పంపకాలు తప్పవు. చివరగా ఒక్క మాట, నేను పైకి చాలా గంభీరంగా కనిపిస్తాను గాని చాలా పిరికివాడినిరా. మా ఇంట్లో ఏదైనా జరగరాంది జరిగితే నాకు నీడ ఇచ్చే దిక్కు కూడా లేదురా. అప్పుడు నువ్వే నన్ను ఆదుకోవాలిరా. రామయ్య, రామయ్య, ఏమిటి అడావిడి, ఎక్కడికి బయలుదేరావు? ఇంకెక్కడికి, నా బొంద మా పుట్టింటికి. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? అవసరం ఏమొచ్చిందా? పూట గతలేక వీధిని పడి అడుక్కు తినక ముందే పుట్టింటికి వెళ్ళడం మంచిదని. చాలు ఆపు, ప్రతి చిన్నదానికి పెద్దానికి రాద్ధాంతం చేస్తా. అవును, రాధాంతమే. కష్టాల్లో ఉన్నప్పుడు వేరే దారి వెతుక్కోవటం రాధాంతలానే కనిపిస్తుందండి. ఇప్పుడు నీకు ఏమంత కష్టం వచ్చింది? ఇంకేం కావాలండి, కరువు వచ్చింది, 50 ఎకరాలు బీడు పెట్టాము, ఉన్న భూమినేమో దుక్కి చేయడానికి తల ప్రాణం తోకొచ్చింది. పోన్లే, ఈ ఉమ్మడి కుటుంబం ఎందుకు? ఎవరిది వాళ్ళు వేరు చేసుకుందామంటే, ఇదిగో మీ నాన్న చావడానికైనా సిద్ధపడతాడు, గాని ఆస్తులు మాత్రం చచ్చిన పంచిపెట్టాడు. చాలే, మోస్తాను,
మీ వాట ఆస్తి పంచుకొని మాతో పాటు మా పుట్టింటికి రండి. మీ పుట్టింటికి వచ్చి నేనేం చేయనే? వ్యాపారం. వ్యాపారమా? వ్యాపారం నాకేం తెలియదు కదే. మీకేం తెలియక్కర్లేదు, మా అన్నయ్య ఉన్నాడుగా, అన్ని అతనే చూసుకుంటాడు. వ్యాపారం అంటే మాటల, పెట్టుబడి కావాలి కదే. పెట్టుబడా? అదెంతసేపు? మన వాట అమ్మితే అదే పెట్టుబడి. తీరా వాట అమ్మి పెట్టుబడి పెడితే రేపు వ్యాపారం నష్టం వస్తే మనకైతే ఏం కాను? ఓ అబ్బో, చాలా ముందు చూపులే, అంతా ఎందుకు అమ్ముతాం? అయినా మీ అనుమానం కాకపోతే నష్టం వచ్చే వ్యాపారం ఎందుకు చేస్తాం? సరే, ఎట్టా రాసి పెట్టుంటే అట్టా జరుగుద్ది, ఎందుకు నేను చేయమంటావు? చేసేదే ఉంది, మీ నాన్న ఆస్తి పంచిచ్చే వరకు బిగ తీసుకొని ఇలా కూర్చోవడమే. సరేలే, ఇంకా నీ బట్టలు సర్ది రాపు. పాఠాల పంపకం విషయం తేలే వరకు నేను ఈ ప్రయాణం ఆపకూడదు. ఆపితే మీ నాన్న నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారు. అది నిజమే. అందుకే ఆయన రాగానే నిలదీసి అడగండి. సరేనా? సరేలే. లేవండి. ఏంటి ఏంటి కంగారు, మంచి నిద్ర పాడు చేసావు. మీరు ఇక్కడ నిద్రపోతూ ఉండండి, అక్కడ చాప్ తిన్న నీళ్ళ జరిగే జరిగిపోతూ ఉంటాయి. అబ్బా ఏంటి నీ నస? అబ్బా మీకు నిద్ర తప్ప అంతా నసే, అవతల అక్క అన్ని సర్దేస్తుందండి. అయితే నువ్వు వెళ్ళి సర్దు, పాపం వక్కర్త అవస్థ పడుతుంటుంది. అబ్బా మీకు ఏది ఒక పట్టాన అర్థమై చావదు, ఆస్తి పంపకాలు జరగకపోతే తన పుట్టింటికి వెళ్ళిపోతానని భీష్మించుకొని కూర్చుందండి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావే? మనం ఏదో ఒకటి చేయాలండి, లేకపోతే పంపకాలు జరగవు. అయితే నువ్వు వదిలా పుట్టింటి పోతాన్ని భీష్మించి కూర్చో. అంటే ఏంటండి మీ ఉద్దేశం? అక్కలాగా నాకు పుట్టిల్ లేదనేగా. అంతేగా మరి, అత్తిలైనా పుట్టిలైనా ఇల్లే గతి, గుర్తించుకో. లేనిపోయినా అసలు పోవద్దే. ఆశలు చంపుకొని బతకడానికి నేనేం ఆడుతున్నాసిన కాదు. సరోజకు పుట్టిల్లుంటే నాకు పట్నం ఉంది, అక్కడ ఒళ్ళు మంది చుట్టాలు పట్టాలు ఉన్నాయి, మనకేం భయం లేదు. ఏంటి నీకు మతి అనిపోయిందా? మనం పట్నం వెళ్ళి బతకగలమా? అయినా మనకు చదువచ్చా సామొచ్చా? అంత ధైర్యం ఎగేసి పోవడానికి? అవేమి అక్కర్లేదండి, చేతిలో డబ్బులుంటే చాలు, వడ్డీకిచ్చి బ్రతికేయచ్చు. పట్టణంలో ఎక్కువ వడ్డీ వస్తుందండి. మింగ మెతికిలేదు గాని మీసాలకు సంపంగనునా? మనమే ఇక్కడ అప్పులో పడేస్తుంటే మనం ఇంకోళ్ళకి అప్పు ఇవ్వడమా? నీకేమైనా పిచ్చా? నేను చెప్పేది మీకు అర్థం కాల. అక్క బావగారు వచ్చిన ఆశ నమ్మి వ్యాపారం చేస్తారంట, మనం కూడా మన వాట అమ్మి వడ్డీకిద్దాం అంతే. నిజమా? నిజమే మరి, ఉత్తినైతే నేనెందుకు చెప్తానండి. అయితే ఇప్పుడు నేను చేయమంటావే? మీరేం చెయ్యద్దు, హాయిగా నిద్రపోండి, అన్ని విషయాలు నేను చూసుకుంటా, నా పనికి మాత్రం అడ్డు రాకండి. రాదా. ఏంటక్క ఏమైంది? ఇంకా ఏం కావాలి? పెద్దక్క పెద్ద బావ గారు ఆస్తులు పంచేసుకుంటున్నారంట, నేను కూడా మా ఆయన ఒప్పించేశాను. అయితే నిన్న జరిగిన గొడవ నిజమేనన్నమాట? ఎంత అమాయకంగా అడుగుతున్నావే తల్లి, నిజంగానే పంచేసుకుంటున్నారంట. అందరి కోడలకి అత్తగారు పోరుంటే మనకేమో మామగారు పోరాయే. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామక్క? సాయంత్రం మామగారు ఇంటికి రాగానే పెద్దోడు పచ్చు గారిని తీసుకొచ్చి పెద్దబావ గారు పెద్దక్క కలిసి వేరుపడిపోదాం అని గొడవ చేస్తారు. ఆ గొడవకి మనం కూడా వంతు పడితే చాలు, ఏం చక్క వేరుపడిపోవచ్చు. నువ్వు కూడా మీ ఆయన ఒప్పించు. సరేనక్క, అలాగే చేద్దాం. అది ఆలోచించిన ఆ కోడళ్ళు కొడుకుల్ని ఎలాగైనా సరే రెచ్చగొడుతున్నారు, ఆస్తిని భాగం పంచాలని, ఆ బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోదామని దురుద్దేశంతో ఆ కోడళ్ళు కొడుకులు రెచ్చగొడుతున్నారయ్యా. అదిగో అప్పుకు ఆస్తప్పగించితే, అప్పుకు ఆస్తప్పగించితే ఆస్తి చిల్లిగా ఉండదు, పిల్లల భవిష్యత్ ఉండదు, పిల్లల భవిష్యత్ ఉండదు, ఆస్తి పైస మనకు దక్కదు, ఆస్తి పైస మనకు దక్కదు. మామయ్య మన బ్రతుకును, మామయ్య మన బ్రతుకును, నడి రోడ్డున పడేందుకు, నడి రోడ్డున పడేందుకు, బజారు పాలయ్యేందుకు, బజారు పాలయ్యేందుకు రంగం సిద్ధం చేశాను, రంగం సిద్ధం చేశాను అని కోడళ్ళు అందరూ, అని కోడళ్ళు అందరూ కొడుకు రెచ్చగొట్టారా. అందుచేత ఓ భర్తలు, అందుచేత ఓ భర్తలు ఉన్న ఆస్తి పంచుకుందాము, ఉన్న ఆస్తి పంచుకుందాము, వాటాలుగా చీల్చుకుందాము, వాటాలుగా చీల్చుకుందాము, వాటితో పట్టం పోదుము, వాటితో పట్టం పోదుము. ఎంతో మనకు అవసరం, అది ఎంతో మనకు అవసరం. ఇక్కడ ఎన్నాళ్ళు నన్ను
ఎక్కడ ఎన్నాళ్ళున్నాను గొర్రెకు తోకా బెచ్చడు గొర్రెకు తోకా బెచ్చడు అందుకే పట్టం పోదాము అందుకే పట్టం పోదాము ఏ వ్యాపారం చేసినా మనం ఏ వ్యాపారం చేసినా ఏ వృత్తిని చేపట్టినా మనం ఏ వృత్తిని చేపట్టినా లక్షల గడియం చుచ్చుగా అప్పలాని అవును నడు అందరూ అనుకుంటున్నారు కోడళ్ళు అదిగో కూడ కట్టారు తదక్కదోం ఆస్తిని వెంటనే పంచండి వాటాలకు విడగొట్టండి ఆస్తిని వెంటనే పంచండి వాటాలకు విడగొట్టండి అవును అవును రామయ్యకి ఎన్ని కష్టాలు వచ్చాయి ఆ పెద్ద మనిషిని అర్థం చేసుకోలేక అందరూ వేరుపడిపోవాలనుకున్నారే అంత కష్టంలోనూ రామయ్య తన కన్న కొడుకులకు తను నచ్చ చెబితే వింటారు అన్న కడుపు తీపుతో ఇంటికి తిరిగి వచ్చాడు కానీ అక్కడి పరిస్థితి తన ఆలోచనకి విరుద్ధంగా ఉంది అదేమిటయ్యా అంటే రామయ్య పెద్ద కూతురు తమ్ముళ్ళందరి తరఫున వకాల్తా తీసుకుని ఆస్తి పంపకాల గురించి తండ్రిని అడగడానికి సిద్ధంగా ఉంది